కరోనా విజృంభిస్తూ ఉండడంతో 2-3 రోజుల్లో హైదరాబాద్లో 15 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు పట్టణం నుంచి పల్లెలకు బయలుదేరుతున్నారు. లాక్డౌన్ విధిస్తే జిల్లాలకు వెళ్లలేమని ముందుగానే సొంతూర్లకు పయనమవుతున్నారు ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా నగదు కౌంటర్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. తెలంగాణలో రోజురోజుకు భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా వస్తుండటంతో మంత్రివర్గ సమావేశం తర్వాత 15 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తారని తెలుస్తోంది. ఈ కారణంతో పల్లెలకు వెళ్లేవారితో పాటు ఆంధ్రాకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది. అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాలకు సాగర్ నుంచి వెళ్లే వాహనాలకు సరిహద్దులు మూసివేయడంతో అన్ని వాహనాలు పంతంగి టోల్ ప్లాజా నుండి వెళ్తుండటంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా పెరిగింది. అన్ని వాహనాలకు ఫాస్టాగ్ విధానం చేసుకోకపోవడంతో నగదు చెల్లించే కౌంటర్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనదారులు విస్తుపోతున్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్నామండి, లాక్ డౌన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ముందుగానే వెళ్తున్నాను అని చెప్పండి. చెప్పండి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం నగదు చెల్లించే కౌంటర్లు 1-2 తీసి ఉండడంతో తొందరగా వాహనాలు ముందుకు కదలడం లేదని తెలుపుతున్నారు.